తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. వార్తలు చదువుతున్నది సుదర్శన్ బాబు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ బన్సిలాల్పేట్ డివిజన్ కార్యాలయంలో అధ్యక్షుడు ఎల్ వెంకటేశన్ రాజు ఆధ్వర్యంలో 2వ విడత నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం మొదలైంది. ఐడిహెచ్ కాలనీ వాసులు, శ్రీ మహాశక్తి ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు గజ్జల శ్రీనివాస్, ఎల్ వెంకటేశన్ రాజు, కె శివకుమార్, వినోద్ సాగారంతో ప్యాకింగ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మీడియా కోఆర్డినేటర్స్ పుల్లూరి మహేందర్, సుంకపాక వినయ్ కుమార్, యూత్ వింగ్ ఉపాధ్యక్షుడు షేక్ సల్మాన్, మర్రి సాయిరాం, ప్రధాన కార్యదర్శి వెంకట్ ముదిరాజ్, మహేష్, వాజీ తదితరులు పాల్గొన్నారు. ఆ దృశ్యాలను మనం ఇప్పుడు చూద్దాం. కరోనా వైరస్ మహమ్మారి దిక్కెళ్లి గత లాక్డౌన్ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలో మొదలుపెట్టిన దగ్గర నుంచి వెళ్ళి సనత్నగర్ నియోజకవర్గం శాసనసభ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర పాడి పశు మత్స్య సంవర్ధక శాఖ మంత్రివర్యులు, మా ప్రియతమ నాయకులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి ఆదేశాల మేరకు బన్సల్పేట్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎల్ వెంకటేశన్ రాజు ఆధ్వర్యంలో 147 సమస్యలపై సమరం టీం సభ్యులందరం కలిసి కూడా రోజువారీగా మాకున్నంత వంటి శక్తిలో బన్సిలాల్పేటలో ఉన్నటువంటి ప్రతి నిరుపేద బస్తీలో నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమాన్ని చేస్తూ వస్తున్నాం, మీకు గమనిస్తూ ఉన్నారు. ఆ తరుణంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు మే 3వ తారీఖు వరకు కూడా ఈ లాక్డౌన్ కార్యక్రమాన్ని పొడిగించడం జరిగింది. మా వంతు సహాయంగా 2వ విడత కార్యక్రమాన్ని ఈరోజు మహాశక్తి ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు గజ్జల శ్రీనివాస్, ఎల్ వెంకటేశన్ రాజు, కె శివకుమార్ గారి ఆధ్వర్యంలో 2వ విడత నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు మేము మీరు చూడొచ్చు ఈ భాగంలో మొదలుపెట్టబోతున్నాము. రేపటి నుంచి ఈ పంపిణీ కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఇక్కడ కనపడే వారందరం కూడా కుల మతాలకు అతీతంగా మేమంతా ఒకటి అని చాటి చెప్తూ మా వంతు సహాయాన్ని సహకారాన్ని ఈరోజు నుంచి 2వ విడతగా అధ్యక్షుడు ఎల్ వెంకటేశన్ రాజు గారి ఆధ్వర్యంలో మేము పనిచేస్తూ ముందరికెళ్తున్నాము. మా బన్సల్పేట్ డివిజన్ సభ్యులతో పాటు, ప్రజలతో పాటు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశీర్వాదాలు మా ఈ చిన్న ప్రయత్నం చేసినటువంటి వాటి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. మరి బన్సిలాల్పేట్ 147 డివిజన్ సమస్యలపై సమరం అనే టీము కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉన్నది మీరు చూస్తూనే ఉన్నారు. వీడియోల ద్వారానే కానీ, మరి చెప్పడం ద్వారానే కానీ, నెట్వర్క్ ద్వారానే కానీ మీరు వింటూనే ఉన్నారు. కానీ కార్యక్రమాన్ని చేస్తున్నాం, ఏదో మేము ఆశించి చేస్తలేము, మా సొంత లాభం గురించి చేస్తలేము. ఒక మంచి కార్యక్రమాన్ని స్వచ్ఛంగా మేము తీసుకొని దీన్ని, ఎందుకంటే మంచిగా యూత్గా మంచి యంగులో ఉన్నాము. మా యంగు యువతని ఈ టైంలో ఈ సేవకు అంకితం చేయాలనే ఒక కక్ష ఓర్పుతోటి మేము ఉండి ఈ కార్యక్రమాన్ని చేపడడం జరుగుతున్నది. మరి అట్లాగే 3వ తారీఖు వరకు కూడా లాక్డౌన్ కొనసాగుతున్నది. మరి మేము ఒక మంచి హృదయంతో పోతున్నాము, అది ఆ భగవంతుడే చూసి వారిని మాకు ఇచ్చినట్టుగా మేము అనుకుంటున్నాము. అందరం కలిసి ఇక్కడనే కట్టుకట్టుగా చేసుకుందాము, కార్యక్రమాలు ఇక్కడనే చేస్తాము. ఇక రాబోయే రోజుల్లో 3వ తారీఖు వరకు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. అందరం కలిసికట్టుగా పనిచేస్తాం,
కొద్దిగా ఈర్ష రాగ ద్వేషాలు అన్ని పక్కకు పెడదాం, రాజకీయాలు అన్ని పక్కకు పెడదాం, స్వచ్ఛంగా పనిచేద్దాం, మన మంత్రి గారి పేరు నిలబెడదాం. ఓకే, థ్యాంక్ యూ, అందరం కలిసి జై తెలంగాణ, జై కేసీఆర్, జై శ్రీనివాస్ యాదవ్, జై కేటీఆర్, జై తలసాని సాయి కిరణ్ యాదవ్ గారికి నాయకత్వం.